కా షహీద్ ఇప్పుడు చూడు స్ట్రైట్ గా చూస్తే కనుక సుష్మిత కనిపించండి. ఎక్కడ ఒక ఎత్తు ఇప్పుడు దిగాల్సినప్పుడు ఉంటుందే కానీ బట్ బాగా రిలీఫ్ గా అనిపించింది. కొద్దిసేపు కూర్చోండి, హాఫ్ అన్ అవర్ కూర్చుంటాం కదా, హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం. అసలు ఇక్కడ చూడు అట్లా వెళ్ళి పట్టుకు కూడుతున్నారు ఇంద్ర. సుక్కాలు అనుకో, ఇది ఏంద్రా ఇది ఇట్లా ఉంది అమ్మా. సూపర్ సూపర్ మొత్తానికి రమణ, ఎన్ని లోడ్లు ఎత్తానో రమణ. ఈరోజు యాత్ర మట్టి పాత్ర వద్దులేబ్బా, కెమెరా ఆఫ్ చేస్తా. ఎందుకంటే ఒక్క చేత ఎక్కడం చాలా కష్టం. చూసినట్లయితే ఫ్రిడ్జ్లో ఉన్నాం, నేను పడిపోయినా అనుకో పైకే పోతాం. 100,000 అడుగులు కిందికి దిగాల, ఇంటికి పోతానే వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు వస్తా ఉడుకుంటుంది. అన్నకైతే ఇబ్బంది లే, స్వాతి అక్కని మాకెవరు లేరు. వద్దులేనా ప్రయాణం, తిరుగు ప్రయాణం మొదలైంది ఫ్రెండ్స్. మనం చెప్పులే అక్కడ ఫ్రెండ్స్, మా చెప్పులు ఎక్కడ వదిలిపెట్టినామో చూపియండి ఫ్రెండ్స్. ఇలా జీవితంలో చూసిండారా ఇటువంటి ప్లేస్లో, ఇటువంటి అటువంటి ప్లేస్ చూపించాం. అట్టి పనులు ఉన్నాయిపా, ఇన్ని ఉన్నాయి చెప్పులు. దిగినాక పెద్దవాళ్ళు ఏమన్నా నాన్ వెజ్ ఎందుకు లేనబ్బా? ఏది నా దాదాపు వారం అవుతుంది తినబట్టి, రోజు అదే పని అయిపోయింది. డబ్బా కట్టినారు లెక్కేని పిల్లలు ఇక్కడికొచ్చి చేసుకుంటారా? పుట్టినోళ్ళు ముడుపులు కడతారు చెట్లకు. ఇంకొక విషయం చెప్తున్నా, నువ్వు ఒకటి కాదు రెండు చెప్పినా బాగుంటుంది. మగ పిల్లలు పుట్టలేదని ఇందులో ఆడపిల్లలు పుడతానని సమయం, మగ పిల్లడు పుడితే దుంగతా అన్నాడు. వస్తారు బాగుంది అన్నది కదా, కెమెరాకి కెమెరా వాగ్దానం చేసినాక నెరవేర్చుకోరు కదా. మగ పిల్లడు పుడతాడని ముక్కుకునేది పుడితే కనుక నేను దుంకేస్తానని చెప్పేసి, ఇటు నుంచి ఆ కొండ నుంచి దుంకేస్తానని చెప్పింది. దుంకి కూడా బతికింది ఆడ ఉందంటే అది అల్లబడినది. ఇంకా అసలు ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు కర్మకు వచ్చి జారారు అనుకోండి, మళ్ళా కర్మకు భోజనానికి రావాల్సింది సార్. ఏం పండు ఉందిరా తీసుకోవాలి? నరేంద్ర పండుగ తర్వాత సంగతి జాగ్రత్త రా నరేంద్ర. ఇక్కడ నుంచి ఆవిడ దూకిందంటబ్బా, కానీ బ్రతికిందంట. ఇట్స్ గణిత శాస్త్రంలోనే ఇది ఒక వండర్ అని మీరు ఎవరు అనొద్దు, ఎందుకంటే చాలా వందల మంది చూశారంట పాపం. అంటే అప్పట్లో ఆవిడని ఒక ఎగ్జిబిషన్లా పెట్టి పైనుంచి చూసినా నాకేం కాలేదని బాగా పండు పద్మనాభ సినిమా అయిపోయినమ్మా. కూర్చొని కొంచెం మంచిగా రెండు వచ్చాయా? ఉండడుపా షాహిద్, తీసుకొచ్చుకొని చాలా మంచి పని అయింది. ఏంటంటే భూమికి 1,000 అడుగుల ఎత్తులో మా దగ్గర ప్రస్తుతానికి ఒక 2 బూస్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి, మొత్తం 6. ఎందుకు తీసుకొచ్చినామో తెలియదు, ఆ షాప్లో నాకు బాగా కనిపించినాయి. ఏమో పనికొస్తాయిలో తీసుకొచ్చినాను. ఆ కెమెరా ఒక యాంగిల్లో ఉండేదంటే మనం తీసుకుంటూ షాహిద్ ఇదే మొత్తానికి 2 రూపాయలకు గ్లాస్ కిందకి వస్తారంట. మొబైల్ పెట్టేది త్రాగునీరు గ్లాస్ రూపాయి అంటే ₹5, గ్లాస్ ₹5 అంటే మామూలు వాటర్ కాదు, ఆ జ్వాల అనేది అక్కడ నుంచి తీసుకొచ్చిన వాటర్. ఇదేమి ఉండాలంట ఇంటి ఉండు 3 50 కోట్లు కదలకుండా వీడియో తీయాలి, చూడడానికి బాగా వస్తుంది. వీడియోకే వీడియో ఇది మాత్రం బాగుంది లేదా? 1,000 అడుగుల ఎత్తులో
అందరూ తర వచ్చినా నా బాడీ కొంచెం పెద్దది కాబట్టి నాది కూడా నా పెద్ద బాడీ కాబట్టి మా నరేంద్ర కూడా రెండు పిల్లలు విత్ ఎక్స్ట్రా సైజ్ అమ్మాయి జనరల్గా ఇది ఊర్లో పెద్ద టేస్ట్ ఉండిపోయింది కానీ ఈ అడవిలో ఈ టైంలో ఇది చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ అడవి రావాలంటే వాడు ఎంత అంతేలే సృజన తిన్నావారా ఎప్పుడు తిన్నాం బూస్ట్ ప్యాకెట్ ఈ దారేంద్రా తినే అంటే రోప్ వే ఉంటా చూడు అట్లాంటి రోప్ వే ఒకటి అరేంజ్ చేయండి అయ్యా దయచేసి ఆ కొండ పైకి ఎక్కినా మేము ఈ వీడియో ఎవడన్నా పెద్దవాడు వచ్చి చిన్న బోకుమా కెమెరాలో చూసి చూస్తే వ్యూ బాగా వస్తుంది అబ్బా కాకపోతే నేను ఒక్క అడుగు తప్పు పెట్టినా నన్ను పట్టుకొని నరేంద్ర ఉన్నాడని ధైర్యం ఉంది కానీ నరేంద్ర కూడా దొల్లినాడు అనుకో బీభత్సంగా మనకు నవ్వు అడుగుతుంది ఇప్పుడు వర్షం పడితే ఇప్పుడు వర్షం పడిందంటే ఉన్న నీళ్ళల్లో ఈ నచ్చాయి షాహిద్ ఈ బొక్క నుంచి వచ్చాయి నీళ్ళల్లా చూడండి స్ట్రైట్గా ఎందు ఎట్లా ఎక్కిపోయినా దేవుడా నేను ఇది దిగేది కూడా వీడియో తీద్దామన్న థాట్ నా బుర్ర లేదబ్బా అందుకోసం నేను దీన్ని సరిగా తీరేదు లేకపోయింటే దీన్ని కూడా అద్దెకిపోయేలా ఉంది ఎందుకంటే ఒక పర్వతం ఎక్కడం కంటే కూడా నిజంగా దిగడం చాలా కష్టం అంటే ఎక్కువ రిస్కీ అంటే మనం మామూలుగా ఎక్కేటప్పుడు అయితే ఏం కాదు పట్టుకొని ఎక్కేయచ్చు కానీ కింది దిగేటప్పుడు అయితే అమ్మ మనకి మీకు తెలిసే ఉంటుందిలే కానీ 4 times కింద పడ్డాడు నరేంద్ర అయితే పాపం ఏంది పోయేటప్పుడు కంటే వచ్చేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం బా నిజంగా చాలా ఇబ్బంది పడ్డాం ఏ నరేంద్ర ఎట్లా ఉంది మీ ఫీలు అర్థందనే కదా కూర్చొని నడుస్తుంది ప్రస్తుతానికైతే ఆ కొండ మీద నుంచి వచ్చినాం మనం బాగా అనిపించాలి కాదు జారితే ఒక్క నిమిషానికి రామ్ జారితే ఒక్క నిమిషానికి నిజం కదా కాదు షాహిద్ మనం ఏంది ఇంట్రో ఇంట్రో ఇంట్రోలో జారేది పెట్టచ్చు దొలుకుంటూ వచ్చేది ఏంది ఇంట్రో కోసం కాదు డైరెక్ట్ బయటికే పోతాం నిజంగా నాకుండే పిచ్చికి వీళ్ళు దొరకడం నాకు నిజంగా చాలా లక్ అండి ఆ షాహిద్ అయితే ఎంత ఎంటర్టైన్ చేస్తాడో నరేంద్ర ఓపిక వామ్మో నిజంగా బెస్ట్ బ్యాచ్ అనుకోవచ్చు మాదైతే కనుక చాలా బాగుంటుంది అసలు పోయే ఏకాంతం దూలా తీరిపోయింది నా సొంతం పైకి వచ్చి వచ్చినాం మనం బా కొండ మీద ఇంకా చాలా ఉంది దిగది అక్కడ చూపిస్తున్నాయా చిన్నవి జెండాలాగా అది అక్కడ దాకా వెళ్ళొచ్చాం ఇప్పుడు మనం అక్కడ అయ్యో చూచాడు చూడనోడు చచ్చిపోతాడు కానీ మీరైతే జాగ్రత్త దిగండి మీకు నీతి వాక్యాలు చెప్తున్నాను నేను ఎట్లా దిగా కూర్చొని కూర్చుని షాయి రే అయినా నేను ఈ రోజుల్లో వీడియో తెచ్చినావా అమ్మా అక్కడ కింద కనిపిస్తున్నాయా అక్కడ దాకా వెళ్ళాలి బా ఒక్క రాయి జారిన ఆల్రెడీ వచ్చేటప్పుడు నరేంద్ర నా మీద ఒక రాయి దొబ్బినాడు అదే అదృష్ట కొద్ది నా కాడికి వచ్చి అదృష్ట కొద్ది నా కాడికి వచ్చి నాకు అది అయిపోయింది అద్భుతమైన ఇల్లును చూపిస్తా అంతేకంటే అద్భుతమైన అడ్వెంచరస్ యాత్రను చూపిస్తా అంతకంటే అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తా అంతకంటే అద్భుతమైన ఇల్లును చూపిస్తాము దొల్లి మాత్రం చూపించలేము ఎందుకంటే దొల్లినామంటే ఇంకేమి ఉండవు అమర్రహే ఈ మోకాలు పట్టేసుకునేటట్టుంది క్రాంప్స్ అంటే చూడు మనకు క్రికెట్ ఆడేటప్పుడు పట్టేస్తాయి చూడు షాహిద్ అవి పట్టుకునేటట్టున్నాయి
ఏ నరేంద్ర ఇప్పటికే ఐదో సారి ఇదంటే చిన్న ఇదేం కాదులే ఇంతకు ముందు వండి పాపం బాగా అడిగింది నాకు చేతులు నొప్పి వస్తున్నాయి పట్టుకొని పట్టుకొని